హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి షుగర్ ఫ్రీ కేక్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సో షుగర్ ఫ్రీ కేక్ తయారు చేయడానికి మనకి 2 eggs తీసుకున్నాము, బటర్ 100 grams తీసుకున్నాం. ఇది షుగర్ ఫ్రీ అన్నమాట. ఇది మీకు మార్కెట్లో దొరుకుతుంది, ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో మీకు మార్కెట్లో దొరుకుతుంది. షుగర్ ఫ్రీ అంటారు ఇవి ప్యాకెట్స్. ఈ షుగర్ ఫ్రీ ప్యాకెట్స్ 4-5 తీసుకున్నాము. మైదా పిండి తీసుకున్నాము. ఇక్కడ మైదా 125 grams తీసుకున్నాము. బేకింగ్ పౌడరు, తర్వాత తినే సాల్ట్, అట్లాగే ఆయిల్, టూటీ ఫ్రూటీ అంటే మనం రెండు రంగులు తీసుకున్నాం, కలర్ఫుల్గా ఉంటుంది. ఇది కోకో పౌడర్. అలాగే మనం ఖర్జూర పళ్ళు 2-3 తీసుకున్నాం. ఖర్జూర పళ్ళు ఎందుకంటే మనం షుగర్ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి ఖర్జూర పళ్ళు, ఈ టూటీ ఫ్రూటీ కొంచెం, అలాగే షుగర్ ఫ్రీ షుగర్ తీసుకున్నాం అన్నమాట, లో కలరీ షుగర్ అని. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఇవి ఎలా తయారు చేయాలో మనం నేర్చుకుందాం. ముందుగా ఎగ్ కొట్టుకుంటున్నాం. తెల్లసొన వచ్చేటట్టు మనం చూసుకుంటున్నాం. సో 2 eggs మిక్సీలో ఇలా పగలగొట్టుకుని మిక్సీ కొట్టుకుంటాం బాగా. బటర్ వేసి ఇప్పుడు మనం 50 grams బటర్ వేసుకుంటున్నాం. ఆయిల్ 50 grams వేసుకుంటున్నాం. ఇప్పుడు షుగర్లెస్ పొడి కలుపుకుంటున్నాము. ఇప్పుడు షుగర్ ఫ్రీ వేసుకున్నాము, మళ్ళీ మిక్సీ. ఇప్పుడు మనం మైదా పిండిలో బేకింగ్ పౌడర్ కలుపుకుంటున్నాం. సో అందులో మళ్ళీ కొంచెం తినే సోడా. సో ఒక గిన్నె తీసుకుని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం లైట్గా. ఒక 1 spoon కోకో పౌడర్, 1 spoon టూటీ ఫ్రూటీ రెడ్ కలర్, 1 spoon గ్రీన్ కలర్, అఫ్ఘాన్ డేట్స్, ఖర్జూర పళ్ళు 3 తీసుకున్నాం. ఖర్జూర పళ్ళు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కోడిగుడ్డు సొన్నని ఇందులో కలుపుకుంటాం. కోడిగుడ్డు బటర్ కలిపి చక్కగా తిప్పుకోవాలి. అవసరం అనుకుంటే లైట్గా రిఫైన్డ్ ఆయిల్, కొంచెం వెన్న. ఇప్పుడు వెనిలా ఎసెన్స్, ఇప్పుడు వెనిలా ఎసెన్స్ కలుపుకుంటున్నాము. ఇలా మీరు కలుపుకునేటప్పుడు చెక్ చేసుకుని, కొంచెం ఏమన్నా షుగర్ మరీ తక్కువగా ఉంటే ఫ్రూట్స్ కానీ లేదంటే లో కలరీ షుగర్ యాడ్ చేసుకోండి. లైట్గా కొంచెం పాలు కలుపుకుంటున్నాం. సో ఇప్పుడు దాన్ని అంతా బేకింగ్ ప్లేట్లో వేసుకుంటున్నాము. సో న్యూ ఇయర్ అంటేనే స్పెషల్ కేక్. సో షుగర్తో బాధపడే వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ కేకు తినలేము అనేది అనుకోకుండా ఇలా మీరు తయారు చేసుకుంటే మీరు న్యూ ఇయర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అందరి ఇళ్లలో ఓవెన్స్ ఉండవు. సో అలా ఓవెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా కుక్కర్ తీసుకుని కుక్కర్లో మనం కొంచెం ఇసుక పెట్టుకోవాలి. ఇసుక అది పెట్టుకుని అందులో కేక్ది అది పెట్టేసుకోండి.
సో మీకు ఓవెన్ అవసరం ఉండదు, కంపల్సరీగా ఓవెన్ కావాలని లేదు. సో ఇప్పుడు కేక్ బేక్ అయిపోయింది. సో ఇది అయిందో లేదో మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇట్లా లైట్ ఇలా పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. యా అలా మనం పెట్టినప్పుడు అతుక్కోవట్లేదు కాబట్టి మొత్తం అయిపోయినట్టు. సో సో ఫ్రెండ్స్ మనకి హోమ్ మేడ్ కేక్ తయారైపోయింది. సో హెల్దీ అండ్ టేస్టీ ఎమీ కేక్ మీరు ప్రతి బర్త్డేకి, వెడ్డింగ్ యానివర్సరీకి, న్యూ ఇయర్ పార్టీస్కి ఇలా తయారు చేసుకుని మీ గెస్ట్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆఫర్ చేసుకోవచ్చు. వి హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.